నిన్నటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నా నాన్న. ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏమియో తమ పిండము, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా 2 దినములే ఉన్నవి. ఈ లోపల మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అని శంక నాకు కలుగుతున్నది. రేపటితో అన్నదమ్ములు ఇద్దరు ఒకటై తీరతారు. షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందలి భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడునన్నా. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. సరే సరే, ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను. కానీ జాగ్రత్త, ఆయన వచ్చేస్తున్నాడు. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నాడు. ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళనమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవాలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమా పెంకులేమిటి మీ మొహం? ఇలా 5-స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడది కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకునేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. ఏమైనా నేను ఒప్పుకోనండి, వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా. గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కన ఇంత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా రాజా. వీళ్ళు ఇలా కూరల గురించి, పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. మేము పోయి వచ్చేదాం. మంచిది. వాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి, మంచినీళ్ళు కావాలన్నారు, ఇచ్చాను అంతే. ఓసిని తల పండు పగలా, మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతురూపలా? ఏమోనండి, మరి ఆయన ఇలా చెయ్యూపారు, బాగుండదేమో, మరి పల్లెటూరు గబ్బిలా అనుకుంటారేమోనని నేనే చెయ్యూపాను. పాదపూజకి టైం అయింది, పళ్ళెం తెచ్చుకుంటాను, ఉండండి. మావగారు, ఒక్క ప్రశ్న. మీది ప్రేమ పెళ్లి కాదు కదా? ఛీ, ప్రేమ పెళ్లి ఏమిటి కర్మ? శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉంది. ఏమిటబ్బా? చాలే ఊరుకో, మావి నిప్పు నిప్పు కణిక. ఏ చెయ్యూపిందని కాలు దారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి జాగ్రత్త. సన్నాసి, ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి. అయ్యా, ఏ దృశ్యం రా, నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని చెవి దగ్గర గట్టి కరుస్తావే. పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారెంట్కి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ? పద్మ ఇంట్లో లేదా? ఏరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. మావగారు, అక్కడికే వెళదాం, పోతండి. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తాడు పేరు తేల్చవతలు పారేద్దాం. నిజమేనయ్యా, ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. పద. చిన్నతనం నుంచి నేను మా లలితకి ఏ లోటు చేయలేదు. తల్లి తండ్రి అన్ని నేనే దాన్ని పెంచాను పద్మ గారు. ఈ రోజు ఇది ప్రసాద్ గారిని చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను చెప్పండి. మా పెళ్లి జరగబోతుందంటే దానికి మూల కారకురాలు పద్మగారి మూర్తి గారు. నా గురించి చెడుగా ఊహించుకున్న లలితకి నిజం తెలియజెప్పి తన మనసు మార్చారు. అన్నా చెల్లెళ్ళ లాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నానండి. నిజం చెప్పారు లలిత్ గారు, నిజంగా మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళమే. అప్పుడప్పుడు ప్రసాద్ గారు వచ్చి నాతో మీ గురించి చెప్పుకుని బాధపడేవారు. అది చూసి ఒకటి రెండు సార్లు
మా పెదనాన్నగారు మా వారు మా సంబంధాన్ని అనుమానించారు కూడా. మావగారు ఇక్కడండి. తా చెడ్డ కొత్తి వనమంతా చెరిపిందని ఒక సామెత ఉంది, తెలుసా మీకు? మీతంతా సరిగా అలాగే తగలడింది. పద్మప్రసాదాల మాటలు విన్నారుగా, అన్నా చెల్లెల లాంటి వాళ్ళ గురించి మనం ఎంత ఎంత దుర్మార్గంగా ఆలోచించాం. 1000 సార్లు గంగలో మురిగినా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అసలు? కానీ వాళ్ళు ఓర్మయండి, నేనేదో వయసు తక్కువండి కనుక ఆవేశంలో తప్పు చేశానేమో. మీరు మీరు భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు, మీరైనా నాకు హితబోధ చేయక్కర్లేదు? ప్రేమ పెళ్లిళ్ళన్నీ పాడై తీరతాయనే గుడ్డి నమ్మకం ఏదో పెట్టుకుని ఇలా ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తారా? ఎక్కడైనా ప్రేమ పెళ్లిళ్ళు చెడిపోతే దాని కారకులు ప్రేమికులు కారండి. వాళ్ళ మధ్య దూరం పెంచడానికి అగాధాలు తవ్వి అపార్థాలు సృష్టించే మీరు, మీలాంటి వాళ్ళు కారకులు. మోహన్ పోన్లేండి, ఇప్పటికైనా నా కంటి ముందుండే అనుమాన పొర తొలగిపోయింది. ఇదేమిటి మా గుర్రం ఎక్కడుంది? అది మీ గుర్రమా? అవును, మా నాన్నగారు వచ్చినట్టున్నారు. గుర్రం ఆయనా? మీ నాన్నగారా? ఇక్కడేదో ఉత్తరం ఉంది. శ్రీవారికి మీతో 25 ఏళ్లు కాపురం చేసి చేసి మొహం మొత్తింది. ఈ గుర్రం ఆయన నా మనసు దోచాడు, ఆయనతో వెళ్ళిపోతున్నాను. మీ మాజీ శ్రీమతి సుభద్ర. అంటే మీ ఆవిడే మా నాన్నగారు? మామగారు ఇప్పుడు మీరు నాకేమవుతారు? మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? మామగారు అనాలా, బాబాయ్ గారు అనాలా, నాన్నగారు అనాలా, ఎలా పిలవాలి? సనకలేసి వంకాయ కూర వండాను, అదిరింది అనుకోండి. పోయకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మహో నువ్వు, తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకరా? అరే బిస్కెట్ ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకరా? నేను చచ్చిపోతానని మీరంతా భయపడ్డారు కదా? లేదు, నాకంత ధైర్యం లేదు. చిన్నప్పటి నుంచి మారు వేషాలు వేయటం అంటే నాకెందుకో అమితమైన ఇష్టం. ఇన్నేళ్లు రకరకాల వేషాలు వేశాను, ఇన్నాళ్ళకి ఇప్పుడు నా జీవితానికి పనికొచ్చే వేషం వేశాను. ప్రేమ పెళ్లిళ్ళన్నీ విఫలమవుతాయని, పెద్దలు కుదుర్చిన జంటలన్నీ కలకాలం వర్ధిల్లుతాయని వెర్రి నమ్మకంతో బతికాను ఇన్నాళ్ళు. ఈ పిల్లలు నా కళ్ళు తెరిపించారు. వైవాహిక బంధానికి కావలసింది కలసి బతకవలసిన ఇద్దరు మనస్సుల కలయి, కానీ పెళ్లి ఎలా జరిగింది అన్నది ప్రశ్న కాదని వీళ్ళు నాకు తెలియజే. ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకున్న ఈ క్షణాన ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కోరిక నాలో కలిగింది. నాకు కులమతాల పట్టింపులు లేవు. నన్ను ప్రేమించగల ఏ స్త్రీనైనా సరే 1 సంవత్సరం పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. మీరు అనే మాట నిజమే అయితే మిమ్మల్ని ప్రేమిస్తూ మీరంటే పడి చచ్చిపోయే స్త్రీని మేము చూపిస్తాం. నన్ను ప్రేమించే స్త్రీనా? ఎవరావిడ? ఎక్కడుంది?
సుభద్రా నువ్వా? అవును నాగలింగం గారు, తమ సహధర్మచారిణి. మరి ఆ ఉత్తరంలో మీ ఇద్దరూ కలిసి? తప్పు నాగలింగం గారు, అట్టి యోచనే మహాపాతక కారకము. సుభద్ర నా సోదరి, ఇది అంతయు మీలో మార్పు కొరకై యువకులాడించిన నాటకమందలి అంతర్భాగము. ఆ నాటకమున నేను మీ ధర్మపత్ని కూడా పరధారులమే. నాకిప్పుడు చాలా సంబరంగా ఉంది నాన్న. అన్నదమ్ములిద్దరూ ఒకటయ్యారు, చీలిపోయిందనుకున్న కుటుంబం ఒక్కటయింది. ఓం వరుణాయ నమః. పెళ్ళిట జరుగుతుంది, ఏమైనా లోటు పాటలు ఉన్నాయా? లేదయ్యా, బాగా జరుగుతుంది. అది వాయించ ఎదుగుతానికి ఇంకా టైం ఉంది కదా, మనం కసేపు అలా వాకింగ్కి వెళుతామా? నన్ను వదిలేయండి మహానుభావ. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము? ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే,